నైన్ గ్రెయిన్కి స్వాగతం. ఇవాళ అరటికాయ పెసరపప్పు కూర చేసుకుందాం. ఈ అరటికాయ పెసరపప్పు కూర మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సోముట్టిసి పాన్ పట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండిమిర్చి, టీ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, 2 పచ్చిమిర్చి సన్నగా కోస్తున్నాను, 1 పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 ఉల్లిపాయల రంగు మారనియండి. అరటికాయ ముక్కలు వేసుకుందాం. 2 అరటికాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళల్లో. ఇవి వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసుకుందాం. 1/2 కప్పు పెసరపప్పు 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. 1/2 గంట నానబెట్టుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. మధ్య మధ్యలో కదుపుకుందాం. మధ్యలో 2 సార్లు కదుపుకున్నానండి. ముక్క ఉడికిందే మనం చూసుకుందామండి. మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. 1/4 చిప్ప కొబ్బరి వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కొబ్బరి వేగాలి కదా, ఇది వేగింది మనం చూసుకుందామండి. రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. అరటికాయ పెసరపప్పు కూర రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూడండి.